అంటే మీ పోస్టులు చూసిన తర్వాత కొంతమంది అభిమానులకి ఫోన్ చేద్దాం. ఎవరికి? బయట కొంతమంది అభిమానులకి. వాళ్ళు కూడా పోస్టులు చూశారు, వాళ్ళు కూడా పోస్టర్స్ చూశారు. మూడు పోస్టర్లు ఏదైతే ఉన్నాయో, హల్లు అర్జున్ అని, పెనకల్లేని అని, ఇంకో క్యారెక్టర్ అంటే పండు, మూడు పోస్టర్లు చూశారు కదా. ఆ పోస్టర్లు చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో ఒకసారి మనం కూడా ఒకసారి ఫోన్లో విందాం. వినండి. హలో, హలో బ్రో. చెప్పండి, ఎవరు? అదే అదే ఇందాక నేను యాంకర్ మాట్లాడుతున్నాను, నాగతేజ. ఓకే ఓకే, చెప్పండి. అదే ఇందాక మీకు పోస్టర్లు పంపించాను కదా. ఏమండి, మేము వచ్చామంటే ఇక్కడ బిల్డింగ్ దగ్గర ఉన్నాము, చూస్తున్నాము ఎక్కడ. కదా కదా, మీరు డైరెక్టర్ గారు ఉన్నారు. ఓకే, ఆ క్యారెక్టర్లో వాళ్ళని ఉద్దేశించినవి కావు, కేవలం దీంట్లో క్యారెక్టరైజేషన్ మాత్రమే పెట్టాము, ఏ హీరోకి సంబంధం లేదని చెప్పేసి అంటున్నారు. లేదు, డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. భయ్యా నమస్తే. భయ్యా నమస్కారం అండి. ఇప్పుడు వాళ్ళని కించపరచడం కాదు, వాళ్ళని ఉద్దేశించడం కాదు అన్నప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అంటున్నారండి మీరు? సార్, ఒకటండి, నేను ఎవరిని ఉద్దేశించి ఏ సినిమా చేయలేదు. ఇంకొకటి, వాళ్ళని నేను అంటున్నాను అంటున్నారు చూడండి, అసలు నా దాంట్లో వాళ్ళు లేదు, నేను వాళ్ళ టాపిక్ అనేది నేను తీసుకోలేదు అని అన్న తర్వాత. పోస్టర్ ఆ విధంగా ఎందుకు రిలీజ్ చేశారండి? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. అయ్యో సార్, మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, పెద్ద ఎన్టీఆర్. అవును. వాళ్ళ నాన్నగారు హీరో కాదు. అవును. అతను సీనియర్ ఎన్టీఆర్ గారు హీరో అయ్యారు. అవును. వాళ్ళ కొడుకులు ఏడుగురు ఉన్నారు, ఎంతమంది స్టార్ హీరోలు అయ్యారండి? నాకు అర్థం కాలేదు, ఇక్కడ 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 ఒకసారి చెప్పండి, ఎంతమంది? సీనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ నాన్న స్టార్ హీరో కాదు. అవునండి. వాళ్ళ కొడుకులు ఏడుగురు ఉన్నారు, ఏడుగురు అవ్వలేకపోయారు. సరే, ఈ క్వశ్చన్ పక్కా పెడతాం. ఇప్పుడు అదే విధంగా మన మంచి మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన కొడుకులు హీరోలుగా చేశారు, స్టార్ హీరో కాలేకపోయారు. సార్ అలా అనకండి, అంటే మీరు పాపము. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్. సరే బ్రో, మీరు ఆ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడండి. ఒక్క నిమిషం, పాపం తనకి నేను ఆన్సర్ ఇవ్వనివ్వండి సార్. ఒకటి, వాళ్ళు స్టార్ హీరోస్ అయ్యారా లేదా అనేది మనం అనద్దు సార్, ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు వచ్చేసి అదే సార్, అదే నేను జస్ట్ మీ స్టేట్మెంట్ అండి సార్ 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 జస్ట్ అది కాదు సార్, జస్ట్ నేను మీ స్టేట్మెంట్ని కరెక్ట్ చేస్తున్నాను. నేను ఏమంటున్నానంటే మీ సార్, నేను ఫస్ట్ నేను మీ స్టేట్మెంట్ని కొంచెం కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళు హీరోలు అయ్యారు కదండి అని చెప్పండి, ఎందుకంటే వాళ్ళు అసలు హీరో ఐ మీన్ స్టార్స్ అయ్యారా అని అంటే అది తప్పు సార్. ఎందుకంటే సార్ అది తప్పండి, వాళ్ళు స్టార్స్ కాబట్టి కదా ఈరోజు మోసగాళ్ళు అనే సినిమా విష్ణు గారు చేస్తున్నది, అది తప్పండి. బ్రో, ఓన్లీ పోస్టర్ గురించి మాట్లాడాలి. సినిమా విష్ణు గారు చేస్తున్నారు, అదే విధంగా దానికి వచ్చేసి చైనా డైరెక్టర్, అదే దానికి అదేనండి. మరి స్టార్ కాని మనం ఎలా అండి సార్? ఇది కరెక్ట్ కాదు. పాపం తనకు ఒపీనియన్ కరెక్ట్ లేదు సార్. హలో 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 హలో, వాళ్ళు పర్టికులర్ ఒక వర్గానికి మాత్రం చెందిన కరెక్ట్ కాదు. మీరు కేవలం ఆ పోస్టర్లు చూసిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఆ పోస్టర్లకి ఇప్పుడు ఉన్న హీరోలకి సంబంధం లేదా అంటున్నారు. సంబంధం లేదు అన్నారు, దాని గురించి మాత్రం మాట్లాడండి. భయ్యా ఇప్పుడు అది కొంచెం చెప్పండి భయ్యా, మీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన పోస్టర్కి స్టోరీకి సంబంధం లేదు అంటున్నారు. స్టోరీకి ఎందుకు సంబంధం లేదు? ఉంది ఉంది, స్టార్ హీరోల కొడుకులు స్టార్ హీరోలు కడుపున పుట్టకపోతే ఏమవుతుంది? అవును, ఏమవుతుంది? అదే కంటే మీరు అన్నది ఒకవేళ హీరోలు అదే నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను సార్, ఒకసారి చెప్తున్నాను. లేదండి, నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి సార్. నేను స్టార్ హీరోల నుంచే పెట్టుకోండి, స్టార్ హీరోల కొడుకులు స్టార్ హీరోల తరపున కొట్టకపోతే ఏమవుతారు? ఒక పెద్ద స్టార్ హీరోని తీసుకుందాం అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి సూపర్ స్టార్ కృష్ణ గారిని తీసుకుందాం. రమేష్ బాబు గారు, మహేష్ బాబు గారు ఇద్దరు ఇండస్ట్రీలోకి వచ్చారు. సార్ నేను తప్పుగా మాట్లాడుతున్నానండి, పాపం రమేష్ బాబు గారిని ఎందుకండి అలా అవమానిస్తున్నారు? చూడండి, అది తప్పండి, అలా అవమానించదు, కరెక్ట్ కాదు. నేను ఒకటి సార్ అవమానించద్దండి. ఎవరు అవమానించట్లా, వాళ్ళు స్టార్స్ అండి. సరే, వాళ్ళు రమేష్ బాబు గారు ఎన్నో మంచి మంచి పనులు చేశారు, మీరు ఎందుకు సార్ అట్లా అవమానిస్తారు? నేను అవమానించట్లేదు, మీరు అవమానిస్తున్నారు పాపం తన్ని. అంటే మీరు అవమానించలేదా సార్? నేను ఎవరు అవమానించలేదు, మీరు అంటున్నారు వాళ్ళు స్టార్ కాలేకపోయారు. అంటే సార్ స్టార్ కాంతి, స్టార్ కాంతి రమేష్ బాబు గారి పేరు ఎలా వినపడిందండి? నాకు తెలియక అడుగుతాను, రమేష్ బాబు గారి పేరు
పేరు ఎలా విన్నారు తన స్టార్ అండి మీరు ఎందుకు ఆ మాట అంటారు ఆ మీకున్న పోస్టర్లు ఆ అవిటి గురించి మాట్లాడుతున్నారు సార్ వాటి గురించి మాట్లాడండి నిజంగా అవమానించట్లేదు ఎవర్ని సార్ వాటి గురించి మాట్లాడండి నేను అసలు ఎవర్ని అవమానించలేదు వాటి గురించి మాట్లాడమండి ఎందుకు సార్ వేరే వాళ్ళని కంపేర్ చేస్తూ పాపం అలా అంటారు బ్రో ఎవర్ని మీరు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు తప్పు సార్ అట్లా అనొద్దు హలో అసలు ఎవర్ని కంపేర్ చేయొద్దు తప్పండి చాలా సార్ అది మాత్రం అవును సార్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు తను ఏది అడుగుతున్నారు సార్ సార్ ఒక నిమిషం భయ్యా మీ తన పేరండి అశోక్ అశోక్ గారు చెప్పండి సార్ ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏంటండి నాది కరెక్ట్గా నేను దానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను సార్ అందుకని సార్ నేను మహేష్ బాబు గారిది మన సర్లేరులో పోస్టర్ చూశాను సార్ కింద నెపోటిజం అని టైటిల్ వేసింది హీరోల కొడుకులు హీరోల కడుపున కొట్టకపోతే సార్ 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 ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజ్ మీరు సరిలేరు నీకెవరు పోస్టర్ చూసారా లేకపోతే నెపోటిజం ది చూసారా నెపోటిజం పోస్టర్ నేను చూశాను ఓకే రైట్ కింద టైటిల్ నెపోటిజం అనే వస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ కర్నూలు పోస్టర్ ఉంది చేతిలో గొడ్డలు ఉంది మొత్తం లుక్ మొత్తం కూడా స్టార్ లుక్ ఫేస్ వేరే వాళ్ళు ఎవరు హీరోలు కడుపున హీరోలు కొట్టకపోతే ఏమవుతారు అనేసి పక్కన నేను టైటిల్ కూడా చూశాను నేను ఐ పోస్టర్ గురించి మాట్లాడితే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి రమేష్ బాబు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇద్దరు కొడుకులే రమేష్ బాబు గారు చేశారు సక్సెస్ అవ్వలేదు మహేష్ బాబు సార్ నేను మాట్లాడలేదు ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే సార్ ఓకే 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 మీరు వేరే కంపేర్ చేయొద్దు పోస్టర్ గురించే మాట్లాడండి మీరు వద్దు సార్ నేను ప్లీజ్ ఇప్పటికి నేను మూడు సార్లు తీసుకుని మాట్లాడట్లేదు కాబట్టి సార్ వద్దు సార్ వద్దు సార్ అది కావాలంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడమంటే మాట్లాడతాను సార్ నేను ప్లీజ్ అది కరెక్ట్ కాదు అక్కడ అది ఓకే అసలు మీరు సమాధానమే చెప్పలేకపోతున్నారు ఏమండి మీరు అడగండి ఒక అభిమాని వాళ్ళు ఏదో మీరు అనుకోవచ్చు ఏదో దానికి ఇందాక అన్నారు ఏదో వర్గానికి సంబంధించిన పర్సన్ లా ఉన్నాడు అందుకే అలా మాట్లాడుతున్నారు సార్ నేను అలా అన్నట్లేదు సార్ వర్గం అన్నారు కాబట్టి నేను అలా అన్నారు కాబట్టి సరే ఏదో దానికి సంబంధించి పాపము నెపోటిజం టైటిల్ ఎందుకు పెట్టారు నెపోటిజం ఎస్ నా సబ్జెక్ట్ కి కావాలి కదా సార్ అసలు నెపోటిజం నెపోటిజం అంటే ఏంటి మీ ఉద్దేశం బంధు ప్రీతి అండి నేను దాని కింద తెలుగులో కూడా పెట్టాను మీరు చూడలే చూసాను మరి బంధు ప్రీతి అన్నారు నెపోటిజం వల్ల చాలా మంది చనిపోతున్నారు ఇండస్ట్రీలో చాలా వరకు నేను చెప్పాను అనుకుంటున్నారు మరి అది మీరు తెలియదు అది ఇమాజినేషన్ సార్ ఇమాజినేషన్ ఖచ్చితంగా నేనేం ఇప్పుడు మొన్నటి వరకు సుశాంత్ కన్ఫర్మేషన్ జరిగిన తర్వాత మరి మీరు ఇచ్చేయకపోయారు సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇదే మరి బయట జరిగే విషయాల్ని కాదండి మీరు కన్ఫర్మ్ చేశారు అంటే బయట మాట్లాడేది బయట మాట్లాడేది వంద మాట్లాడతారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నదో సిబిఐ ఎందుకు ఉన్నారు అంటే మీరు కన్ఫర్మ్ చేయరా మీరు మనం ఎవరు సార్ కన్ఫర్మ్ చేయడానికి ఇంకెందుకు లా ఉండి లా ఉండి ఎందుకు ఇంకా అదే అదే దానికి సంబంధించింది కథ అయితే అంటే బంధు ప్రీతిని టైటిల్ పెట్టేసుకొని కింద సార్ నెపోటిజం అనేది ఎవరిదన్నా వర్డా అది వాళ్ళదేనా చెప్పండి అది ఎవరిదైనా పబ్లిక్ డొమైన్ సారీ పబ్లిక్ డొమైన్ ఏంటి మనం ఒక వర్డ్ని డిస్క్రైబ్ చేయడానికి ఇంగ్లీష్లో చెప్పిన ఒక మాట బంధు ప్రీతి అనే దాన్ని డిస్క్రైబ్ చేయడం ఏంటంటే అంటే నెపోటిజం అంటే నెపోటిజం అనే దానికి మీరు ఒక్కరి గురించి మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే చాలా ఎవరు లేరని మీరు మీ ఫీలింగ్ ఏది ఇండస్ట్రీలో అలాగే హత్యకు గురైన వాళ్ళు ఎవరు లేరని మీ అనుకుంటున్నారా అంటున్నా సో మీరు నెపోటిజం వల్ల చనిపోయారని మీరు అంటున్నారా నేను కన్ఫర్మ్ చేయట్లే మరి నేను బయట నడుస్తుంది అదేనా కారణం అది కాదని అడుగుతున్నాను నాకు ఇండస్ట్రీలో ఉన్నారు కదా డైరెక్టర్ కదా మీరు మీరు అన్నట్టే ఇందాక ఇండస్ట్రీ ఏది ఇందాక మీరు అన్న వర్డ్ మీకు ఇండస్ట్రీ వెల్కమ్ చెప్పలేదా ఏదో అనుకుంటూ ఏదో అని అన్నారు చెప్పలేదు కాబట్టి మీరు ఈ విధంగా అదే 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 దాని గురించి నాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు కదా సార్ దాని గురించి ఉన్నప్పుడు ఓకే నాకు సంబంధం లేదు మీకు అసలు ఆ విషయంలో సంబంధం లేదు ఏ విషయంలో ఉంది మరి ఏ విషయం అని అంటే నా పని నేను చేసుకునే దాంట్లో ఉంది నాకు నచ్చిన కథ నేను చేసుకునే దాంట్లో ఉంది నా కథని ఎవరు ఆపినా సరే రిలీజ్ చేసుకునే దాంట్లో ఉంది రిలీజ్ చేస్తారు మంచిగా అయితే కథని ఎందుకు చేయండి సార్ సినిమా చేసింది దీనికి